మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో చీకటి కోణాలున్నాయి. హీరోయిన్గా ఆమె సంపాదించిన సంపాదన దక్షిణ భారత సినీరంగంలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ సంపాదించుకోలేదు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఆమె చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక దీనమైన స్థితిలో మరణించిందని అనేక కథనాలున్నాయి. చాలామంది ఈ విషయాలన్నీ వాస్తవం అని అంటారు. అయితే ఈ ప్రచారమంతా అబద్ధమని అంటోంది సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. తన తల్లి ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని, ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి కొంత డబ్బు పోగొట్టుకున్న మాట నిజమే అయినా ఆర్థిక ఇబ్బందుల వల్ల మాత్రం ఆమె చనిపోలేదని చెప్పింది. తన తల్లి జీవితంపై తీస్తున్న మహానటి సినిమాలో అన్ని నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి కామెంట్స్ చేసింది. అయితే ప్రచారంలో ఉన్న కల్పితాలను పుకార్లను ఈ సినిమాలు ఏ మాత్రం చూపెట్టినా తాను అంగీకరించనంటూ, తన తల్లి సావిత్రి జీవితంపై తీస్తున్న సినిమాకు తాను కేవలం షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చినట్లు ఈమె తెలియజేస్తోంది. తనకు 16 ఏళ్ల వయసులో వివాహం చేశారని, తన వివాహానికి 2 ఏళ్ల ముందు నుంచే తన తల్లి సావిత్రి తండ్రి జెమినీ గణేశన్ మధ్య విభేదాలు గొడవలు మొదలయ్యాయన్న విషయాన్ని బయటపెడుతూ, తన తల్లిదండ్రుల మధ్య ఏర్పడిన గొడవల ప్రభావం తనపై పడకపోయినా ఆ ప్రభావం తన తమ్ముడిపై పడిన విషయాన్ని తెలియజేసింది. ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ఒత్తిడితో తన తల్లి మద్యానికి బానిసైన విషయాన్ని అంగీకరిస్తూ, ఆ ఒత్తిడితోనే 19 నెలల కోమాలో ఉందని చెప్పింది. ఆమె ఎలా చనిపోయిందో తెలియకుండా ఇప్పటికీ మీడియా ఏమో ఊహించుకుంటూ అనేక కథనాలు ప్రచారం చేస్తూ హడావిడి చేయడం తనకు అర్థం కాని విషయం అంటూ సావిత్రి ఆస్తుల వెనుక సీక్రెట్ బయటపెట్టింది.